ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిస్సిని కుక్ క్రియేషన్స్ నుంచి నేను రాధ. ఈరోజు వీడియోలో మనం లివర్ ఫ్రై ఎలాగ చేయాలో, చికెన్ లివర్ ఫ్రై ఎలాగ చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ లివర్స్ని తీసుకొని 3 టైమ్స్ కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలో పచ్చిమిర్చి 1 లేదా 2 పచ్చిమిర్చిలు, ఇంకా పసుపు వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఫస్ట్ ఉడికిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాం. ఉడుకుతుంది ఫ్రెండ్స్, దీన్ని మనం కలుపుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. మనం లిడ్ పెట్టుకోకుండానే ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే స్మెల్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. పచ్చిమిర్చి పసుపు వేయడం వల్ల స్మెల్ అనేది రాదు. ఇందులో ఉన్న వాటర్తోనే ఇవి చాలా బాయిల్ అయిపోయాయి. కాకపోతే మనం ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు. ఈ వాటర్ అన్నీ ఎనికిపోయేంత వరకు ఉంచుకున్నాం. అంటే దీని ముందే వేడి నీళ్ళతో కడిగాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నేను తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. కలుపుకుందాం. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని లివర్స్ ఉడికాయి పక్కన పెట్టేసాను. పాన్ పెట్టి దాన్ని ప్రాసెస్ చేద్దాం. గ్రీన్ చిల్లీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి, పసుపు వేద్దాం. ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లివర్స్ వేస్తుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న లివర్స్ వేసుకుందాం. చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుతాం. ఈ ఆయిల్ మొత్తం ముక్కలు పీల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే మనం లిడ్ పెడదాం హైలో. ఇప్పుడు ఫ్రై అయ్యండి. కారం వేసుకుందాం. కారం అయితే క్వాంటిటీని బట్టి సరిపడా వేసుకుందాం. నేనైతే ఈ చిన్న క్వాంటిటీకి 2.5 స్పూన్స్ వేసాను. కలుపుకుందాం. కారం మొత్తం ముక్కలకు కొంచెం పట్టేంత వరకు ఆగుదాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పటి వరకు హైలోనే ఉంది కదా, కారం పట్టాలి. మళ్ళీ ఈలోపు చికెన్ మసాలా కొంచెం వేసుకుందాం. దాన్ని కలుపుకొని ఇంక ఇది ముక్కలకు పడితే చాలు ఒక 2-3 మినిట్స్ అంతేను. అది ఫ్రై అయ్యేలోపు మనం ఖాళీగా ఉండడం ఎందుకని పెరుగు చట్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు పెరుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని మెత్తగా చేసుకుందాం. తర్వాత కొంచెం క్యారెట్, అలాగే పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ. దీన్ని మొత్తం తిప్పుదాం, కలుపుదాం. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని అలాగే దీనిలో సరిపడా సాల్ట్, ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం. తగినని వాటర్ పోసుకుందాం. సింపుల్గా అయిపోయి పెరుగు చట్నీ రెడీ. కొంచెం సాల్ట్ తగినంత వేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకుందాం.
అయిపోయిందండి. దీన్ని ఇంకా గార్నిష్ చేసుకుందాం. ఇంకే పెరుగు చట్నీ అయిపోయింది, రెడీ అయిపోయింది. అలాగే లివర్ ఫ్రై కూడా అయిపోయింది. లివర్ ఫ్రై కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వేరే ఐటెంతో మీ ముందుకు వస్తాను. బాయ్.